But drinking water,
प्रत्येक चर्यल तो गतम रेग्युर् मैं शिवरात्रि चुस्ट चर्यल मैं बस स्टैंड पारकिंग स्थापना कोई क्रोत पारकिंग स्थापना चुस्म आर गतम इंका अवसरमे क्ला दाने दटल बस पारकिंग केन्द्र टेपल वरकू षटल बस अलग टेपल ड्रिंकिंग वाटर पाइंट वाट शुद्धीकरण वाट प्यूरीफिकेशन क्लोरीनेशन दाने मीद चर्यल अलग प्रती जागा शानेटेशन दावा सिबंदी आ सिबंदी की कावल परकरा ब्लीचिंग पाउडर वीट अरेजेस टॉयलेट पर्मनेंट का टेंपररी टेंपररी अंड मोबाइल टॉयलेट इवीं एर्पट्टी चर्चा जरिए दिन तरवा बंदोबस्त अरेंजमेंट्स पुलिस शाखा वो क्लियर इंस्ट्रक्शन्स जरिगिंदी मुख्यंगा एवरकी एटुवंटी इब्बंदी जरिगिना एमर्जेंसी जरिगिना हेल्प डेस्क मे हेल्प यू काउंटर्स प्रजलकु अंदुबाटुलो एक्कुव संख्यलो पेट्टी वालंटीर्लु पेट्टी अलाने अधिकारुलु कूडा प्रती केंद्रानिकि ओक इंचार्जिनि पेट्टी ओक कंट्रोल रूम कूडा पेट्टी 24x7 अर्धरात्रि एदैना समस्य वच्चिना प्रती डिपार्टमेंट नुंचि ओक अधिकारी दानिकि जवाबु चेप्पेलागा दानिकि साल्व चेसेलागा प्रॉब्लम साल्व चेसुकुनेलागा ओकरु उंडाली अनि चर्चिंचुकोवडं जरिगिंदि। इदि प्राथमिक प्रिलिमिनरी मीटिंग मात्रमे। ई चर्यलन्नितिनी ओक యాక్షన్ ప్లాన్ లా తయారు చేసుకోండి। దానికి కావాల్సిన రిసోర్సెస్ సమకూర్చుకుంటూ ఈ యాక్షన్ ప్లాన్ ని పకడ్బందీగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నా అనే దాని గురించి మనం మళ్ళీ మళ్ళీ మనం కూర్చుంటాం। అండ్ ఖచ్చితంగా ఈ ఏడాది మహాశివరాత్రి సేఫ్గా హ్యాపీగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తాం। దీంట్లో మీడియా ద్వారా నా రిక్వెస్ట్ పబ్లిక్ అందరికీ అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి। ఎవరైనా చాలా మంది ముందుకు వచ్చి వేసుకుంటున్నారు ఎవరైనా ఇప్పటిదాకా కూడా తీసుకోకపోతే దయచేసి ఇప్పుడు తీసుకోవాలి। మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అది కాపాడుకోవడం మన బాధ్యత మన ఆరోగ్యం మన చుట్టుపక్కల వారి ఆరోగ్యం అది వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను। ఖచ్చితంగా చాలా మంచి పాయింట్స్ చెప్పారు ఈ చెప్పిన పాయింట్సే మనం ఇప్పుడు ఇలా కలవడానికి కారణమే ఈ సమస్యలు రాకుండా ఉండాలి।
మొట్టమొదటి ఫ్రీ యాక్సెస్ ఉండేలాగా దానికోసం డెడికేటెడ్ ఒక ఆప్షన్ పెట్టి పాసెస్ సిస్టమ్ పెట్టేసి ఎవరికి యాక్సెస్ ఇబ్బంది కలగకుండా వీ విల్ టేక్ కేర్ దట్ పిన్ పాయింట్ ప్రోగ్రామ్ కొన్నిసార్లు మనం 90% కరెక్ట్ చేసుకొని ఒక 5% మిస్టేక్ చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది సో లొకేషన్ వారీగా షిఫ్ట్లు వారీగా ఎవరుంటారు వారికి పరికరాలు ఉన్నాయా అనేది ప్లానింగ్ అది ఖచ్చితంగా ఈసారి ప్లాన్ చేసుకుంటాం అలానే లొకేషన్ వారీగా ఏ లొకేషన్ని మిస్ అవ్వకుండా ప్రతి లొకేషన్స్లో టాయిలెట్స్ కూడా ఆ టాయిలెట్స్ మెయింటైన్ చేసే మనుషుల్ని పెట్టుకోండి ఆ టాయిలెట్స్కి క్లీనింగ్ కోసం అవసరమయ్యే ఐటమ్స్ పెట్టుకొని మనం ప్లాన్ చేసుకుంటాం ఖచ్చితంగా మనం ఈ ఇన్పుట్స్ నేను తీసుకొని సక్సెస్ చేస్తామని నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని భాగంగా మనము బయట వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పోస్ట్ని తెప్పించుకోండి అరౌండ్ 1500 పోలీస్ పర్సనల్స్తోని ఈ ఒక బందోబస్తు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీని భాగంగా మెయిన్ అంటే మనకు ట్రాఫిక్ కొన్ని వన్ వేస్ చేసాం అట్లానే పార్కింగ్ కూడా మనము సపరేట్గా పార్కింగ్ ప్లేసెస్ హోల్డింగ్ ప్లేసెస్ అట్లానే ఆర్టీసీ పార్కింగ్ ప్లేసెస్ దీన్ని కూడా మనము ప్లాన్ చేసుకున్నాం అలాగనే మనకు సీసీటీవీ కెమెరాస్ టెంపుల్ లోపల ఆల్రెడీ చాలా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఇంకా బయట కూడా అన్ని ప్లేసెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసి దానికి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకోండి 24 అవర్స్ ఉంటాము అక్కడ ఏమేమి ఇష్యూ ఉంటే కూడా ఇమీడియట్గా అది మన నోటీస్కి వస్తుంది అట్లానే హెల్ప్ డెస్క్ కూడా మనకు ఎవరైనా చిన్నపిల్లలు మిస్ అయితే లేదంటే దొంగతనం అయితే దాన్ని కూడా హెల్ప్ డెస్క్ అట్లానే మనము మఫ్తీ బృందాలు కూడా మనం పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సార్